దినదిన వాతావరణ మార్పుల్లో భాగంగా అత్యధిక వర్షాలను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలకు ఆకర్షితులయ్యే రైతన్నలను సన్మానించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రేగడి తాండాలో తనకున్న ఒక ఎకరం వర్షాధార పంట భూమిలో గతంలో పండించిన NK30 మొక్కజొన్న విత్తనాల ద్వారా దిగుబడి సరిగా రాకపోవడంతో విసిగిపోయిన ఆ రైతన్న గత వర్షాకాలంలో తన పంట క్షేత్రంలో గంగా కావేరి హైబ్రిడ్ నూతన మొక్కజొన్న విత్తనాలను విత్తగా ఆ విత్తనం పంట అత్యధిక వర్షాల కారణంగా జాలు పట్టకుండా మొక్కజొన్న కర్ర ఏపుగా పెరిగి పంట దిగుబడి అత్యధికంగా వచ్చిన సమాచారాన్ని సదర్ కంపెనీ యజమానులు ఆ గ్రామానికి విచ్చేసి పంట అధిక దిగుబడి గల కారణాలను ఆ రైతన్న ఎలాంటి పిచికారీ లేకుండా పండించిన పంటను చూశారు. నమస్తే బాగున్నా సార్.